మీరు చూస్తున్నది మా అమ్మ శబ్దం తెలుగు క్రిస్టియన్ న్యూస్ ఛానల్. చూస్తున్న మీ అందరికీ యేసునామల వందనములు. నేను మీ సూర్య. నేను మరణించాలని కోరుకున్నారన్న పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరణించాలని చర్చికి చెందిన కొందరు అధికారులు కోరుకున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయనకు ఉదర సంబంధిత సర్జరీ జరిగింది. సర్జరీ సమయానికి తాను తీవ్ర అస్వస్థతతో ఉన్నానని వారు భావించారంటూ సాంప్రదాయవాదులను ఉద్దేశించి అన్నారు. తాను మరణించాలని వారు కోరుకున్నారని చెప్పారు. గత వారం ఆయన స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఓ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తాను మరణిస్తే తదుపరి పోపును ఎన్నుకోవడానికి కూడా వారు సిద్ధమయ్యారని, కానీ దేవుడి దయ వల్ల తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. లాటిన్ భాష పూజా విధానం కారణంగా చర్చిలో చీలికలు వస్తున్నాయని అంతర్గత నివేదికల ద్వారా గ్రహించిన పోప్ ఫ్రాన్సిస్ దానిపై ఆంక్షలు పెట్టారు. ఇది చర్చిలోని సంప్రదాయవాదులకు నచ్చలేదు. దీంతో పాటు ఆయన తీసుకునే పలు నిర్ణయాలు సంప్రదాయవాదులకు కోపం తెప్పిస్తున్న నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవులకు అయ్యన్న క్షమాపణ చెప్పాలి. క్రైస్తవులను కించపరుస్తూ మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బేషరతులుగా క్షమాపణ చెప్పాలని భీమిలీ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు డిమాండ్ చేశారు. 2021 సెప్టెంబర్ 19వ తేదీ శనివారం చిల్లపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలను దూషించడమే కాకుండా చర్చిలో మైసన్న అంటూ వ్యంగ్యంగా మాట్లాడి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. క్రైస్తవులు అన్ని పార్టీలను గౌరవిస్తారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు క్రైస్తవులను దళితులను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ డీజే మోహన్ కుమార్, పిఎం జాకబ్, పాస్టర్ పిఎస్ ప్రసాద్, పాస్టర్ సుధాకర్, పాస్టర్ సంతోష్ పాల్, పాస్టర్ జాన్ బెనూని, పాస్టర్ జాషువా, పాస్టర్ డానియల్, పాస్టర్ సామ్యూల్ జాన్ పాల్గొన్నారు. ఆశీర్వాదకరంగా జరిగిన ఉపవాస ప్రార్థన పండుగలు. కాకినాడ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2021 సెప్టెంబర్ 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సాయంత్రం 6 గంటలకు కాకినాడ రమణయ్యపేటలో గల వాయిస్ ఆఫ్ జీజస్ చర్చిలో ఉపవాస ప్రార్థన పండుగలు ఆశీర్వాదకరంగా జరిగాయి. ఈ పండుగలు విజయఎం ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ బి మనోహరం గారు ప్రార్థన చేసి ప్రారంభించారు. సభల కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ బేరా గారు అధ్యక్షత వహించారు. రెవరెండ్ దాసన్న గారు, రెవరెండ్ ఎం సమర్పణ గారు దైవవర్తమానములు అందించారు. విజయఎం కోయర్ వారు చక్కని పాటలు పాడి దేవునిని మహిమపరిచారు. విజయం సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్ మరియు సంఘ విశ్వాసుల ఆహ్వానం మేరకు జరిగిన ఉపవాస ప్రార్థనా పండుగలు అనేక మందికి ఆశీర్వాదకరంగాను దేవుని నామమునకు మహిమకరంగాను జరిగాయి. మనం చాలా ధన్యులం, ఎందుకంటే వాక్యము ఇక చివరిగా దొరికే దినాలలో మనం జీవిస్తున్నాం. కొద్ది దినాలకు రాబోతుంది, కొద్ది సమయం రాబోతుంది, వాక్యము భూమి మీద దొరకదు. భూమి మీద వాక్యం కరువు అయిపోతుంది. దేవుని జీవవాక్యాన్ని ఆయన ఈ వాక్యం అనే ఈ సువార్త తలుపును మూసివేస్తాడు. తర్వాత వాక్యం భూమి మీద ఇక దొరకదు. అప్పుడు మనుషులు వాక్యము కొరకు వెతుకుతారు. ఇవాళ వాక్యం విరివిగా వినబడతా ఉంది. టీవీ ఆన్ చేస్తే, లేక మీ సెల్ ఫోన్స్ ఆన్ చేస్తే, యూట్యూబ్లో అన్నిటిలో వాక్యం విరివిగా వినబడతా ఉంది. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం విషయంలో క్రైస్తవులకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించిన ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్. 2021 సెప్టెంబర్ 21వ తేదీ మంగళవారం రాజమండ్రిలోని సిఎస్ఎన్ చర్చిలో ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సిన్హా కోమనాపల్లి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. క్రైస్తవులను గుర్తించడమే కాకుండా ఎన్నో పథకాలు అందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, తదనంతరం వారి కుమారులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్నో ఆశలు పెట్టుకుని అహర్నిశలు శ్రమించి వారి గెలుపులోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలోనూ ఎంతో సహకరించిన క్రైస్తవ సమాజాన్ని అన్ని విషయంలోనూ విస్మరించడం విస్మయాన్ని కలుగు చేస్తుందని, ఎంతో నిరాశకు లోనవుతున్నామని తమ ఆవేదనను వ్యక్తంపరిచారు. ఇతర అన్ని వర్గాలలో ఏ ఒక్కరిని మరవకుండా వారిని సంతృప్తి పరుస్తున్నారని వాపోయారు. కనీసం నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం ఇవ్వలేదని, చివరకు క్రైస్తవుల కొరకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో డైరెక్టర్లను నియమించే విషయంలో ఒక క్రైస్తవునికి కూడా అవకాశం ఇవ్వకుండా పూర్తిగా క్రైస్తవ వేతలు నియమించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్లలోను, కార్పు కార్పొరేషన్లోను, ఎస్టీ కార్పొరేషన్లోను ఇతరులను నియమించే సాహసం చేయగలరా అని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర క్రైస్తవులందరూ పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారని, గౌరవ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా వారిని కలిసి తమ ఆవేదన వారి దృష్టిలో పెట్టాలని తీర్మానం చేశారు. ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సిన్హా కోమనాపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ బ్రదర్ మేడిద జాన్సన్, ట్రెజరర్ బిషప్ డిఎస్విఎస్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బిషప్ జీవన్ రాయ్, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు రెవరెండ్ జోసెఫ్ రాజు, బిషప్ డేనియల్ పాల్, రెవరెండ్ జోహాని అల్లెన్, రెవరెండ్ డాక్టర్ విక్టర్, డాక్టర్ కె మోజెస్ బాబు, రెవరెండ్ విజయ్ సరది, రెవరెండ్ బి రాజు, రెవరెండ్ టి సుకుమార్, రెవరెండ్ కరుణాకర్, రెవరెండ్ రాజు జోషియా, బిషప్ టి మోజెస్ తదితరులు పాల్గొన్నారు. దేవునికి మహిమకరంగా జరిగిన ఉపవాస ప్రార్థనా కోరికలు.
రాజమండ్రి మంగళవారపేట రత్నమ్మ గారి చర్చ్ సియోను ప్రార్థనా మందిరం నందు 2021 సెప్టెంబర్ 16 17 18 తేదీలలో ఉపవాస ప్రార్థన కూడికలు దేవునికి మహిమకరంగా జరిగాయి. ఈ కూడికలకు దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీవీ వినోద్ అధ్యక్షత వహించగా రెవరెండ్ కె మార్టిన్ పాల్, రెవరెండ్ ఎం ప్రసాద్ బాబు, పాస్టర్ కె జోసెఫ్, పాస్టర్ జాన్ బాబు వర్తమానం అందించారు. ఈ కూడికలు దేవునికి మహిమకరంగా జరిగినందుకు రత్నమ్మ గారి కుటుంబ సభ్యులు మరియు సియోను ప్రార్థనా మందిరం సంఘ సభ్యులు దేవునిని మహిమపరిచారు. శాలం గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ. 2021 సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారం పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతంలో పేద విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ కరుణరాజు మాట్లాడుతూ శాలం గాస్పల్ మినిస్ట్రీస్ మరియు లలిత చారిటబుల్ ట్రస్ట్ వారు కలిసి పిఠాపురం జగ్గయ్య చెరువు, ఇందిరానగర్, దంతమూరు పలు ప్రాంతాల్లో ఉచిత ట్యూషన్ సెంటర్లు ప్రారంభించామని, ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పి వారు ఆటలు ఆడుకునేందుకు స్పోర్ట్స్ మెటీరియల్ను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సేవాభారత్ జిల్లా కోఆర్డినేటర్ బి నానిబాబు, కాసా బెన్యామిను, వెంకటరావు, అప్పారావు, శాలం గాస్పల్ మినిస్ట్రీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి మండల మైనారిటీ కో ఆప్షన్ మెంబర్స్ గా ఎన్నిక. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం మైనారిటీ కో ఆప్షన్ మెంబర్ గా కిర్లంపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ వై మేఘా గారు, గండేపల్లి మండల మైనారిటీ కో ఆప్షన్ మెంబర్ గా రెవరెండ్ సిహెచ్ సుదర్శన్ సామ్యుల్ గారు, జగ్గంపేట మండల మైనారిటీ కో ఆప్షన్ మెంబర్ గా జానుశ్రీ గారు నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ ఈ విధంగా క్రైస్తవులను జ్ఞాపకం చేసుకుని మైనారిటీ కో ఆప్షన్ పదవిని కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో ఉన్న క్రైస్తవ నాయకులకు అందజేసినందుకు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఘనంగా జరిగిన ఉపవాస ఉద్యోగ కూడిక. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో ఎమ్మాన్యుయల్ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో 2021 సెప్టెంబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు, రాత్రి 7 గంటలకు ఎమ్మాన్యుయల్ ప్రార్థనా మందిరంలో ఒకరోజు ఉపవాస ఉద్యోగ కూడిక ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ కూడికలకు అధ్యక్షులుగా ఈపీఎం వ్యవస్థాపకులు పాస్టర్ ఎన్ ఎలిషా గారు వ్యవహరించారు. పాస్టర్ విజయబాబు గారు ప్రత్యేక వాక్య సందేశం అందించారు. స్థానిక సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ ఒకరోజు ఉపవాస ఉద్యోగ కూడిక అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా జరిగింది. తాళరేవు జడ్పీటీసీ సామ్యుల్ సాగర్ కు రికార్డు స్థాయి మెజారిటీ. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ సామ్యుల్ సాగర్ తాళరేవు జడ్పీటీసీగా గెలిచి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించారు. గతంలో ఏ పార్టీ అభ్యర్థికి 10,000 దాటి మెజారిటీ రాని నేపథ్యంలో సామ్యుల్ సాగర్ కు 18,185 ఓట్ల మెజారిటీ లభించింది. ఆయన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఎన్నికల రంగంలోకి దిగి ఈ ఘనత సాధించారు. ఆయనకు రాజకీయ నాయకులు, క్రైస్తవ నాయకులు, సంఘ సభ్యులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మరింత సమాచారం కొరకు మహిమ శబ్దం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.